నమస్కారం. మీరు N95 మాస్కులు వాడుతున్నారా? అయితే ఇక ఆపేయండి. N95 మాస్కుల వల్ల కరోనా వైరస్ మరింత ప్రబలుతుంది, పెరుగుతుందే తప్ప ప్రయోజనం లేదు అన్నటువంటి హెచ్చరికని ఇప్పుడు కేంద్ర ఆరోగ్య శాఖ చేస్తోంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రం ఆధీనంలోని యూనియన్ టెరిటరీలకి ఇప్పటికే లెటర్స్ అండి. వాస్తవానికి N95 మాస్క్ అనేటువంటి కాన్సెప్టు కరోనా వైరస్ ప్రారంభమైన తొలి రోజుల్లో వచ్చింది. N95 మాత్రమే ఈ కరోనా వైరస్ని నిలువరించగలుగుతుంది, ఆపగలుగుతుంది, కాబట్టి చాలా మంచిది, అది వాడండి. దాదాపుగా వీటికి విపరీతమైనటువంటి డిమాండ్ కూడా 350 నుంచి 500, 700, 1000 రూపాయలు కూడా పలికినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు, మన రాజకీయ నాయకులు చూసినట్లయితే ప్రతి ఒక్కరూ N95 మాస్క్ పెట్టుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి కూడా చూసాం. రాజకీయ నాయకులు, బాగా డబ్బున్న వాళ్ళు, సెలబ్రిటీలు, వీళ్ళందరూ కూడా. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం క్లియర్గా చెప్పింది N95 మాస్క్ వల్ల ప్రయోజనం లేదు, మీరు మామూలు క్లాత్ మాస్కులు వాడితేనే ప్రయోజనం. అన్నిటికన్నా మామూలు క్లాత్ మాస్క్ మాత్రమే, మామూలు క్లాత్తో కుట్టినటువంటి మాస్క్ మాత్రమే ప్రయోజనకరము, దానివల్ల మాత్రమే కరోనా వైరస్ని మనం నిలువరించవచ్చు అని చెప్తున్నారు. టోటల్గా చూస్తే కరోనా వైరస్ అనేది పేదవాడు అనేది లేదు, ధనిక అనేది లేదు, రిచ్చి పూరు ఇట్లాంటివి, లేదా సెలబ్రిటీయా, మామూలు కామన్ మ్యానా అనేటువంటి అంశం లేదు. కరోనా వైరస్ ఎవరికైనా అటాక్ అవుతుంది, ఎవరినైనా బలి తీసుకుంటుంది, అలా ఉండేది. ఈ కరోనా వైరస్ పుణ్యమా అని ఈ కాస్ట్లీ వ్యవహారాలు, ఏవైతే కాస్ట్లీ మాస్కులు, కాస్ట్లీ వ్యవహారాలు కూడా అవన్నీ అవసరం లేదు, సాధారణమైనటువంటి మాస్కులు, సాధారణమైనటువంటి తిండి, సాధారణమైనటువంటి మందులతోనే కరోనా వైరస్ తగ్గుతుందన్నటువంటి భావన ఈ మధ్యకాలంలో పెరుగుతుంది. కాబట్టి ఏదో డబ్బులున్నాయని కదా అని N95 మాస్క్ కొనుక్కోవడం ప్రయోజనం లేదు. ఇప్పుడు ఎవరైనా సరే, అది పేదవాడైనా, రాజైనా, ధనికుడైనా, ఎవరైనా సరే క్లాత్ మాస్కే కట్టుకునేటువంటి పరిస్థితి వచ్చేసింది. అయితే N95 మాస్కులు ఏంటి, ఎందువల్ల ఈ ప్రాబ్లం అన్నటువంటి ఒక అంశం మనం చూసినట్లయితే, సహజంగా N95 మాస్కులని ఇండస్ట్రియల్ యూనిట్స్లో వాళ్ళు వాడుతారు. అంటే నిరంతరం ఈ ఫార్మాసూటికల్ ఇండస్ట్రీస్లో, అలాగే కర్బన వాయువులు వస్తున్నటువంటి ఇండస్ట్రీ, పొగలు అంటే కొన్ని వాయువులు విడుదలయ్యేటువంటి ఇండస్ట్రీస్లో, బయట వాతావరణంలో ఉన్నటువంటి ఆ వాయువులు ఏవైతే ఉన్నాయో, అది విషవాయువులు కావచ్చు, లేకపోతే మనిషికి అనారోగ్యం కలిగించినటువంటి వాయువుల్ని లోనికి పోనీయకుండా చేయడానికి N95 మాస్కులు వాడతారు. అంటే చుట్టూ ఉన్నటువంటి ఆ వాయువులు ఊపిరితిత్తుల్లోకి చేరకుండా, అంటే ఎక్కడికక్కడ ఆపగలుగుతుంది. ఆపిన తర్వాత మళ్ళీ మనం బ్రీతింగ్ తీసుకున్నప్పుడు ఆ N95 మాస్క్ వాల్వ్ ఉన్నటువంటి మాస్క్ ద్వారా అవి ఫిల్టర్ అయ్యి మంచి గాలి లోపలికి వెళ్తుంది. మళ్ళీ ఊపిరి వదిలినప్పుడు, తప్పనిసరిగా ఆ మాస్కులను వదులుతారు, వదిలినప్పుడు అవన్నీ కూడా, ఆ ఏవైతే ఫిల్టర్ అయినా అవన్నీ కూడా ఆ వాల్వ్లోనే ఉండి బయటకు వెళ్ళిపోతాయి అన్నమాట. అలా బయటకు వెళ్ళిపోతున్నప్పుడు అవి మళ్ళీ వాతావరణంలో కలుస్తూ ఉంటాయి. సో ఇండస్ట్రియల్ యూనిట్లో ఏకబిగిన వాయువులు వస్తుంటాయి కాబట్టి, పొగ వస్తుంటుంది కాబట్టి, అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు N95 మాస్క్ వాడడం ద్వారా లోపలికి వెళ్ళే గాలిని మాత్రమే నియంత్రించగలుగుతున్నారు, బయటకు వచ్చేసే గాలిని అలాగే వదిలేస్తున్నారు. అందుకోసం ఉపయోగించే N95 మాస్కుల వల్ల ఇప్పుడు అవి వాడడం వల్ల ఇప్పుడు కరోనా వైరస్కి మరింత ప్రమాదమే కానీ మరొకటి కాదు అని చెప్తున్నారు. ఎందుకంటే N95 మాస్క్ వాడడం వల్ల దాంట్లో ఉన్నటువంటి వాల్వ్ మీ వైరస్ని ఫిల్టర్ చేసి మంచి గాలిని లోపలికి పంపించవచ్చు. మళ్ళీ ఊపిరిని వదిలినప్పుడు అందులో ఉన్నటువంటి వైరస్ మళ్ళీ బయటకు వచ్చేసి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని మరింత ప్రమాదకరంగా మారుస్తున్నాయి కాబట్టి అవి మంచిది కాదు, ఆ వాల్వులు ఉన్నటువంటి మంచిది కాదు అని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. కేంద్ర ప్రభుత్వం గుర్తించడమే కాదు, దాన్ని నిషేధించింది, ఇక వాడొద్దని చెప్పింది. ఎవరైనా సరే మామూలు క్లాత్ మాస్కులు, లేకపోతే మన సర్జికల్ మాస్కులు అలాంటివి వాడండి, కానీ N95 మాస్కుల్ని వినియోగించవద్దు అని చెప్పింది. కాబట్టి ఏదైనా సరే జరుగుతున్నటువంటి అంశాలు, ఇప్పుడు కాలిఫోర్నియా లాంటి రాష్ట్రంలో కూడా ఇదే సమస్య తలెత్తి N95 మాస్కులను అక్కడ ప్రభుత్వం రద్దు చేసింది, నిషేధించింది. ఎందుకంటే ఈ సమస్యను గుర్తించింది కాబట్టి. ఇప్పుడు ఎలాంటి సింప్టమ్స్ లేకుండా కూడా కరోనా వైరస్ వస్తుందంటే ఇలాంటి వాటి వల్ల కూడా వస్తుందేమోనని
భావించాల్సి ఉంటుంది. కాబట్టి N95 మాస్కుల్ని ఇంకా నిషేధించింది. కాబట్టి వినియోగించకుండా ఉండడం మంచిది. అది ఎంతటి పేదవాడైనా, ఎంతటి ధనికుడైనా, సెలబ్రిటీ అయినా, మామూలు వ్యక్తి అయినా సరే క్లాత్ మాస్కులు కట్టుకోవడం మంచిది, కర్చీఫ్లు కట్టుకోవడం మంచిది. కాబట్టి ఏదైనా సరే మన సంప్రదాయ వ్యవహారాలే మనకు శ్రీరామ రక్ష అన్నటువంటి అంశాన్ని ప్రజలు గుర్తించాలి, ప్రభుత్వాలు గుర్తించాలి. కరోనా వైరస్ కూడా ఇలా గుర్తు చేస్తుంది. చూస్తూనే ఉండండి తెలుగు ఎక్స్వైజర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.